తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అంచనాలకు తగినట్లుగా వర్షాలు పడుతున్నాయి. అటు రైతులకు కావలసిన వర్షం నీరు అందుతోంది. భూగర్భ జలాలు పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఇంకా చాలా వర్షాలు పడాల్సి ఉంది. ఇప్పటికే అనుకున్నంత స్థాయిలో వర్షం కురవడం లేదు. భారత వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లు IMD తెలిపింది. మంగళవారం కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది. నేడు కోస్తాంధ్ర, యానంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు శాటిలైట్ అంచనాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలోనూ వర్షం పడనుంది. మధ్యాహ్నం వరకు హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వర్షం రాత్రి 12 గంటల వరకు కూడా కురుస్తూనే ఉంటుందని, అయితే రాత్రి 10 గంటల తర్వాత ఉత్తర తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్రలో మాత్రమే కురిసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీలో సాధారణంగా యావరేజ్ టెంపరేచర్ 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మధ్య రాయలసీమలో కొంత వేడి ఉంటుంది. కానీ మేఘాలు మాత్రం రోజంతా రెండు రాష్ట్రాల్లో ఉంటాయి. కాగా నేటి నుంచి 5 రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.